రాజ్య సంపదలు, రాణిత్రయము, ఉన్నను సంతానము లేకపోవట మమ్ము కృంగదీరుచున్నది. దేనికైనా తగు సమయము రావాలి. మీ ఆవేదన నాకు తెలుసు. ఇక కాలం వృధా చేయక అశ్వమేధ యాగం సన్నద్ధం చేయాలి, యజ్ఞం చేయాలి. తమని ఆజ్ఞ విధి విధానాలు సెలవీయండి. ఈ యాగం ఋష్య శృంగ మహర్షి ఆధ్వర్యంలో జరగవలే మహారాజా. నా మిత్రుడు రోమపాద మహర్షుల అల్లుడు, అంతకుమించి నా ప్రియపుత్రిక శాంత ప్రియవతి. వారు ఇప్పుడు అంగదేశమున విజయం చేసి ఉన్నారు మహారాజా. వారి ఆధ్వర్యముననే ఈ క్రతువు జయప్రదం కానున్నది. అవశ్యం మీ నిర్ణయము మాకు శిరోధార్యం. ఇప్పుడే తగు ఏర్పాట్లకు ఆజ్ఞాపించదు. అఖండ తేజో విరాజ విభాండక ఋషివరేషు పుత్ర స్వాగతం. అంగదేశ దుర్భిక్ష నివారక శుభచరణ స్వాగతం సుస్వాగతం. సుశాంతయుత లోకశాంతికారక అధ్వర దురిడ స్వాగతం. ఆశస్సు శిష్యులకు ప్రణామములు. కుశలమేగా. మీ తండ్రి గారు ఆశ్రమ ధర్మాలు కాలవర్తనములే కదా? దశగా జరుగుచున్నవి. నేనే ప్రశాంత ఆశ్రమ వాసము నుండి శాంతావాసము అయిన అంగదేశమునకు తరలి వచ్చాను. మరి ఇప్పుడు ఒక శాంతికాయ ఈ యాగ నిర్వహణ తలపెట్టినారని అందున త్రికాలకు తెలియందేముంది? అవశ్యం